హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ తన్మయ్ ఫాలోవర్స్? ఐ ఆమ్ ఫైన్ ఫ్రెండ్స్. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, మీరు యూట్యూబ్లో బెస్ట్ మైలేజ్ స్పార్క్ ప్లగ్ ఫర్ బైక్ తెలుగు అని సెర్చ్ చేస్తే నా వీడియో టాప్లో రావడం జరుగుతుంది. మరి ఆ వీడియోలో నేను బెస్ట్ మైలేజ్ స్పార్క్ ప్లగ్, మనకి బైక్ అనేది మైలేజ్ రావడానికి స్పార్క్ ప్లగ్ ఎలా ఉంటే మనకి మైలేజ్ వస్తుందని ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మనం బైకు స్పార్క్ ప్లగ్ ఇప్పినప్పుడు స్పార్క్ ప్లగ్ అనేది కొంచెం తెలుపు కలర్లో కొంచెం ఎరుపు కలర్లో ఉన్నట్లయితే మనకి మంచి మైలేజ్ ఇస్తుందని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వీడియో చూసినటువంటి వారు కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ స్పార్క్ ప్లగ్ అలా ఉన్నప్పటికీ కూడా మా బండి అనేది మైలేజ్ రావడం లేదని కొంతమంది కామెంట్స్ చేయడం జరుగుతుంది. మరి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ గమనించండి, మనకి స్పార్క్ ప్లగ్ కొంచెం తెలుపుగా కొంచెం ఎరుపుగా ఉన్నట్లయితే దీన్ని మిక్చర్ లీన్ అంటారు. ఈ మిక్చర్ లీన్లో మనకి పెట్రోల్ తక్కువ, ఎయిర్ ఎక్కువ అని అర్థము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ అనేది ఇక్కడ మనకి తగినంత ఇంజిన్కి వెళ్తుంది, దానికి తగ్గట్టు ఎయిర్ అనేది కూడా తగినంత ఇంజిన్కి వెళ్ళడం వలన మనకి మైలేజ్ పర్ఫార్మెన్స్ అలాగే ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుందని అర్థము. మరి ఇక్కడ మైలేజ్ రావటం లేదు అని కామెంట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం టౌన్ ఏరియాలో బండి తోలేటప్పుడు గేర్స్ మార్చి మార్చి తోలడం వలన అక్కడ మైలేజ్ అనేది పడిపోవడం జరుగుతుంది. అలాగే టైర్లలో సరిగ్గా గాలి లేనప్పటికి కూడా మనకి మైలేజ్ అనేది పడిపోవడం జరుగుతుంది. అలాగే చైన్ అనేది అడ్జస్ట్మెంట్లో లేకపోతే మనకి బండి పికప్ లేనందువలన కూడా మనకి మైలేజ్ అనేది పడిపోవడం జరుగుతుంది. అలాగే ఇంజిన్లో మనకి ఇంజిన్ ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి కొంత మైలేజ్ అనేది మన బండి రావడం జరుగుతుంది. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.